బీజేపీ టీఆర్ఎస్ మధ్య రాజకీయ రచ్చ నడుస్తోంది. ప్రధాని హైదరాబాద్ వస్తున్న వేళ ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. హైదరాబాద్ నగరంలో 17 చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ అభివృద్ధికి సాయంలో ప్రధాని విఫలమయ్యారంటూ ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బీజేపీ టీఆర్ఎస్ మధ్య రాజకీయ రచ్చ నడుస్తోంది. ప్రధాని హైదరాబాద్ వస్తున్న వేళ ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. హైదరాబాద్ నగరంలో 17 చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ అభివృద్ధికి సహాయంలో ప్రధాని విఫలమయ్యారంటూ ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బీజేపీ టీఆర్ఎస్ మధ్య రాజకీయ రచ్చ నడుస్తోంది. ప్రధాని హైదరాబాద్ వస్తున్న వేళ ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. హైదరాబాద్ నగరంలో 17 చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలంగాణ అభివృద్ధికి సహాయం చేయడంలో ప్రధాని విఫలమయ్యారంటూ ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, ఈ ఫ్లెక్సీలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రధానమంత్రి హైదరాబాద్ కు వస్తున్న సందర్భంగా టిఆర్ఎస్ తరఫున, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున హైదరాబాద్ లోని 10 చోట్ల ఈ బ్యానర్ ని కట్టారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన హక్కుగా రావాల్సినటువంటి ఎందుకు కేంద్రం ఇవ్వట్లేదు, అంటే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, కేంద్రం విభజన చట్టంలో పెట్టిన అంశాలు కావచ్చు, మిగతా రాష్ట్రాలకు ఇచ్చి తెలంగాణకు ఇవ్వకున్నటువంటి నవోదయ విశ్వవిద్యాలయాలు కావచ్చు, ఇలా పలు అంశాల మీద, అంటే టర్మరిక్ బోర్డు, పసుపు బోర్డుకు సంబంధించి అక్కడ ఎంపీగా గెలిచిన బీజేపీ ఎంపీ హామీ ఇచ్చాడు, అది ఎందుకు ఇవ్వలేదని, అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ను ఎందుకు తెలంగాణకు ఇవ్వలేదని అడిగారు. అలాగే హైదరాబాద్ కు వరదలు వచ్చినప్పుడు రిలీఫ్ ఫండ్ ఇస్తామని అప్పుడు హామీ ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు, తెలంగాణకు రావాల్సిన వాటి మీద ఎందుకు ఇవ్వట్లేదు, నీతి ఆయోగ్ కొన్ని సిఫారసులు చేసినప్పటికీ ఎందుకు తెలంగాణకు ఇవ్వట్లేదని ప్రశ్నిస్తూ ఈ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లోని 17 చోట్ల ముఖ్యంగా ప్రామినెంట్ ప్లేసెస్ లో అమరవీర్ల స్థూపం కావచ్చు, హుసేన్ సాగర్ కావచ్చు, ఐటీ కారిడార్ లో కావచ్చు, ఇలాంటి ముఖ్యమైన ఏరియాల్లో మోడీ ఎక్కడైతే పర్యటనకు వస్తున్నారో, ఐఎస్బీ కి వెళ్తున్న దారిలో ఆయనకు కనిపించే విధంగా ఇవన్నీ కూడా వెలిసినట్టు మనకు తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం, అంటే ప్రధానమంత్రి హైదరాబాద్ కు వస్తున్నారు, ముఖ్యమంత్రి బెంగళూరుకు వెళ్తున్నారు. ప్రీ షెడ్యూల్ ప్రకారం నేను బెంగళూరుకు వెళ్తున్నాను, ఐఎస్బీకి రాలేనని ముఖ్యమంత్రి ఐఎస్బీకి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఇద్దరు కలుసుకోవట్లేదు. ఆయన జాతీయ రాజకీయాల మీద ముఖ్యంగా ఒక ప్రత్యామ్నాయ ఎజెండా తయారు చేయడానికి వివిధ రాష్ట్రాల్లో పర్యటన చేస్తున్న సందర్భంలో గత కొన్ని రోజుల నుంచి ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చినప్పుడంతా కూడా కేసీఆర్ కలుసుకునే పరిస్థితి లేని దృశ్యం, ముఖ్యంగా
ప్రధానమంత్రిని ప్రశ్నించాలి. బీజేపీ తెలంగాణలో స్థానం కోసం కొట్లాడుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తుంది, ఆ వివక్షను ఇలా ప్రశ్నించాలని ఇవన్నీ కూడా వెలిసినట్టు మనకు స్పష్టత కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సోమగోపాల్.